శివకళం పాదయాత్ర కృష్ణా జిల్లాలో గన్నవరం నియోజకవర్గంలో ఈరోజు కృష్ణా జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు కొనగళ్ళ నారాయణ గారి అధ్యక్షతన జరుగుతున్న ఈ సమావేశంలో వేదిక మీద ఉన్నటువంటి అతిరథ మహారథులకు తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు వేదిక ముందు ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా ముందుగా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా. ఈ రోజు ఇప్పటికే అనేక మంది పెద్దలు అనేక విషయాలు మాట్లాడారు. నేను స్థానిక శాసనసభ్యుడు ఒక ద్రోహి గురించి మాట్లాడబోతా ఉన్నానని విషయాన్ని గుర్తు చేస్తా ఉన్నా. ఒకే ఒక్క విషయం సోదరులారా, 2009 ముందు ఈ నియోజకవర్గంలో ఇక్కడ ఉన్నటువంటి ఒక మాస్టర్ గా పనిచేస్తున్నటువంటి వల్లభనేని రమేష్ గారికి ఇద్దరు కొడుకులు. 2009 ముందు వీళ్ళిద్దరూ కూడా పక్కింట్లోడు కూడా తెలియదు, ఎవరికి కూడా తెలియదు. 2009 లో ఆనాడు తెలుగుదేశం పార్టీ విజయవాడ పార్లమెంటు అభ్యర్థిగా వంశీ అనే వ్యక్తిని తీసుకొచ్చి మా అందరికీ ఆనాడు చంద్రబాబు నాయుడు గారు పరిచయం చేసి ఇతను పార్లమెంట్ అభ్యర్థిగా పెడుతున్నారంటే అప్పుడు ఎవడా ఈ వంశీ అని ఆలోచించాం. ఒక యువకుడు చదువుకున్నవాడని చెప్పి చంద్రబాబు నాయుడు గారు అవకాశం ఇచ్చారు. నేను అడుగుతా ఉన్నా, 2009 తెలుగుదేశం పార్టీ నీకు అవకాశం ఇవ్వకపోతే ఆ రోజు నువ్వు ఓడిపోయావు. అయినా సరే నీకు అవకాశం ఇవ్వకపోతే నీ పేరు గాని నీ మొహం గాని ఎవరికన్నా తెలిసేదా అని సందర్భంగా అడుగుతా ఉన్నా. నీ నియోజకవర్గంకి వచ్చి అడుగుతా ఉన్నా, గన్నవరం నుంచి అడుగుతా ఉన్నా. నువ్వు లైవ్ చూస్తూ ఉంటావు, ఇంట్లో కూర్చొని సమాధానం చెప్పని సందర్భంగా అడుగుతా ఉన్నా. ఎవడ్రా నువ్వు వంశీగా? నువ్వు ఎవడ్రా? నువ్వు ఎక్కడి నుంచి వచ్చావురా? నువ్వు తెలుగుదేశం పార్టీ పెట్టిన భిక్షరా నీకు? ఈ గన్నవరం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ అడ్డా. అనేక మంది గెలిచారు, అనేక మంది 83 నుంచి అనేక మంది పెద్దలు గెలిచారు, గౌరవనీయులైనటువంటి వ్యక్తులు గెలిచారు. ఆ రోజు బాలవర్ధన్ రావు గారు, గద్దె రామ్మోహన్ గారు కానీ, ములుపూరి బాలకృష్ణ గారు కానీ, అనేక మంది రత్నబోస్ గారు కానీ అనేక మంది పెద్దలు గెలిచారు. అలాంటి పెద్దలు గెలిచిన చోట నువ్వు 2009 ఓడిపోయావని కాళ్ళు ఏళ్ళు పట్టుకొని చంద్రబాబు నాయుడు గారిని బతుకులాడుకుంటే 2014 నీకు ఈ నియోజకవర్గం నుంచి పోటీ చేసే అవకాశం కల్పించారు. ఎమ్మెల్యే అయ్యాం, మేము ఎమ్మెల్యేలు అయ్యాం, ఫస్ట్ టైం ఎమ్మెల్యేలు నువ్వు నేను మనందరం కలిసి ఉన్నాం. కానీ నీ బుద్ధి తేడా బుద్ధి అని అందరికీ తెలుసు. ఆ రోజు పార్టీలో అదే విషయాన్ని మళ్ళా ఇవాళ ఈ వేదిక ద్వారా గుర్తు చేస్తా ఉన్నా. ఎందుకంటే నువ్వు ఎలాంటి లిటికెంట్వో, ఎలాంటి తేడాగాడివో అందరికీ కూడా తెలుసు. కానీ 2019 మళ్ళీ నీ ఏడుపు భరించి ఆ రోజున తండ్రి లాంటి చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ నీకు ఇక్కడ అవకాశం ఇచ్చారు. 2019 నువ్వు ఇక్కడ మళ్ళీ నియోజకవర్గ శాసనసభ్యుడిగా గెలిచావు. ఏ పార్టీ నుంచి గెలిచావు నువ్వు? ఎవరికి ఓట్లేశారు నీకు? సైకిల్ గుర్తుకు ఓటేస్తే గెలిచిన వాడు వంశీ అని నీకు ఒక్కసారి ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నా. నీ కారణాల ద్వారా, నీ దోపిడీ కోసమో, నీ అవినీతి కోసమో, లేదంటే నీకు సమకాలుడైనటువంటి నీకన్నా పెద్ద సైకో ఉన్నాడు అక్కడ తాడేపల్లిలో ఉన్నాని వెళ్ళావు.